పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ సమైక్య నినాదంతో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ఒప్పించి తెలంగాణ చెని అవునని చెప్పించడానికి కష్టపడ్డటువంటి వాడు రేవంత్ రెడ్డి. అలాగే ఆ తర్వాతన కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో తొలి ఎదురు దెబ్బ తిన్నటువంటి వ్యక్తి కూడా తనే. రాజకీయ కక్ష సాధింపులకు బలైనటువంటి వాడు, తన బిడ్డ పెళ్లి సందర్భంలో జైలు పాలైనటువంటి వాడు తనే. అట్లాంటి రేవంత్ రెడ్డి కంటతడిని పంటి బిగువున భరిస్తూ ఆ రోజున మీసం తిప్పి చేసినటువంటి శపథం 2018లో విఫలమయ్యేటప్పటికీ అదొక కీలకమైనటువంటి మలుపు అయ్యింది, మైనస్ అని అందరూ భావించారు. చివరికి సొంతగా ఓడిపోవటం, కేసీఆర్ కొట్టిన దెబ్బతో బిత్తరపోవడం సరిపోయింది. కానీ ఓటముల నుంచి పాఠాలు నేర్చుకున్నటువంటి రేవంత్ జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ ఈరోజు సాధించినటువంటి విజయం ఖచ్చితంగా ఊరుకొక గొడుగు పూటకొక సెంటర్ మార్చుకునేటువంటి కాంగ్రెస్ నాయకుల్ని ఒక్క తాటి మీద నడిపించడం, తన మాట వినని పెద్దవాళ్ళని గౌరవిస్తూ తన మాట వినేవాళ్ళని ప్రేమిస్తూ అదే సందర్భంలో అధిష్టానాన్ని ఒప్పిస్తూ బాధ్యతాయుతంగా నిర్మాణాత్మకమైనటువంటి రాజకీయాన్ని నడుపుతూ ప్రజావసరాల్ని గుర్తించి అధికారపక్షపు అసంతృప్తిని జాగ్రత్తగా లెక్కలోకి తీసుకుంటూ ప్రజల కోరికల్ని మన్నించేలా ఒక ఎజెండాని తయారు చేసి సక్సెస్ఫుల్గా రేవంత్ రెడ్డి ఈ రోజున విజయానికి ఖచ్చితమైన అర్హుడు. అలాగే తను ముఖ్యమంత్రి కాబోతున్నందుకు అభినందనలు. సిఎల్పి సమావేశాలు ఇవన్నీ ఒక నామ మాత్రమే, ఆయన్ని ముఖ్యమంత్రిని చెయ్యక తప్పదు అధిష్టానం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యి ముఖ్యమంత్రిగా ఇంతవరకు మాటలు కాదు ఇక చేతల్లో నిరూపించగలను అన్నటువంటిది చేసి చూపించాలని కోరుకుందాం. కాంగ్రెస్ పార్టీకి నవ యవ్వన శక్తిని తీసుకురావడంలో రేవంత్ రెడ్డి ముందుండాలని కోరుకుందాం.